गुड मॉर्निंग मैडम, मैडम गुड मॉर्निंग, मैडम गुड मॉर्निंग, पिन्नी बंगारू बा बंगारू अयो इंतो इधर ఏదో నిన్నటి వరకు నేను రోజ్ కలర్ లో ఉన్నట్టు సరే దొదలై ఫ్లాష్ బ్యాక్ విని మీ చిన్నాయన ఏమన్నాడు నన్నే మనలేదు కానీ ఎందుకు చెప్పేవండి మిమ్మల్ని తిడతాడే నాకు భయంగా ఉంది వెంకట్ సామి నన్ను తిడతాడా కొంచెం తిట్టినా వాడు ఏడు మొహం పెడతాడు నిజమా పిన్ని ఆ వచ్చేసాడు నువ్వు వెళ్ళి లోపల ఉండు పప్పు పప్పు ఏది ప్రాబ్లం వేరే పోలీస్ ఎవరు కనబడలేదు సార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నక్సలైట్లు తప్పించుకున్నారు ఏరియా మొత్తం అల్లకల్లోలంగా ఉంది మన స్టేషన్ లో ఉన్న పోలీస్ అంతా అక్కడికే వెళ్ళారు మ్యాటర్ తెలియాలంటే టీవీ నేను చూడండి సరే సరే ఆ మ్యాటర్ వదిలే నువ్వు టిఫిన్ చేశావా చేయలేదు సార్ రాస్కల్ నీకు ఎన్నిసార్లు చెప్పాను టైం కి తినకపోతే హెల్త్ పాడైపో నిన్న ఐజుని చూసి ఆనందపడదాం అనుకుంటా అంత కోరికగా ఉంటే తీసుకొచ్చి ఇవ్వొచ్చు కదా నీకేం కావాలరా కమ్మో इडली वड़ा पोंगल पूरी उत्तपम चपाती उपमा इवेवी नाकु अक्कर्लेदु मिल्क टी मात्रं चालु मिल्क टी मिल्क टी मात्रं चाला इंकेवैना तीसुकुराना अब्बा चालु वेंकट स्वामी ओके ओके गुवा अदे मिल्क टी यानी ओक चिन्न कन्फ्यूजन दांतो पाटु नीकु इष्टमनी बन चिची बन्ना बन्ने मन फ्लैशबैक नी मच पे नट ना मेरे कोड़ा लेतो मच पे नट एक्चुअल्स तो ना चिन्ना ना टीलो मुझ को तेल लेता तो वस्तु ना रंडी जगन करो मेरे प्रचारो రండి 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 పర్వాలేదు రండి అరే మిమ్మల్ని ఏంటి చిన్నన ఇది గన్ను ఉండాల్సిన చోట్ల బన్ను పెట్టుకున్నావు టెర్రరిస్టన్ పట్టుకోమంటే టీ స్టాండ్ పట్టుకున్నావు అవమానంగా లేదు అది అది ఈ బన్ను నీ కోసమే నాకు బాగుంటుంది కమల వీడికి చిన్నప్పటి నుంచి బన్ను అంటే బలే ఇష్టం బాగా కవర్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు ఇలా అయిపోయారు ఏంటి రే వదిలేరా లవ్ లో పడ్డాక ఇన్స్పెక్టర్ అయితే ఏంది ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది మనసులోంచి మ్యూజిక్ పుట్టుకొచ్చి డాన్స్ చేయాలని ఫీలింగ్ వస్తుంది మానక అర్థం గాల అర్థం గాల నువ్వు కళ్ళు మూసుకుంటే మ్యూజిక్ పుట్టుకొచ్చి డాన్స్ చేయాలనిపిస్తుంది अमृतम बेबे नुव पंचामृतम बेबे नुव पूल नंदनम यो बेबे नुव दीपावली बेबे नुव अनारकली बेबे नुव वेनिला चाबेली अम्मा आ पादा सकीते भूमे बंगारम अप्पा चली चाहिए पड़ीते नीरे सारायो तनु ताकीते एटा उतादो ना दे नुवु देवामृतम बेबे नुवु पंचामृतम बेबे नुवु पूल नंदनम पलुके राम चिलके नेर्चे कुलुकु तन काले मुद्दु कोरके बिलचे पलन्नी उरुकु आय कंचि पट्टु चीरे तन्ने कुच्चिलने कोरु सुकुनाग मल्ली पूवे अमे वासन के तुलु पेले पतंगिला बैटनी यगरयंगा चचिनोळ्ळं तामळा बतिकि वचारुरा भूमे बंगा
చెలి చెయ్యే పడితే నీరే సారాయో అయ్యయ్యో తను తాకితే ఏదవుతాదో నా దేహం అసలన్నీ తీరా ఓ కాలి మెరుగు చాలు నే తాళి కట్టు వేళ నన్ను సిగ్గు పడితే చాలు నే మస్తు పిల్లలడక నన్ను నసక కొంటే చాలు మిర్చి పచ్చిలా మనసుని తోరించేరా పిచ్చి నాకు పట్టించేసి రక్తకటేరా పాప పేరుతో బెదిరిస్తే ఊరదిలో వెళ్ళిపోతావా? సీబీఐ విచారణ జరుగుతుందిగా, మనం ఎందుకు భయపడాలి? లేదు మావయ్య గారు, వాళ్ళు చంపింది మామూలు వ్యక్తిని కాదమ్మా, ఒక పెద్ద ఆర్టీఓని. నా కొడుకు చావుకి కారకుల్ని నేను వదిలిపెడతానా? వాళ్ళు అంతు చూస్తారు. సీబీఐ ఎంక్వైరీ కావాలనా? నాకు నా ఇంటి వాచ్మెన్ అయినా ఒకటే, ఎంక్వైరీకి వచ్చే సీబీఐ అయినా ఒకటే. ఊరిడిసి ఎప్పుడు పోతా ఉండారు? మిమ్మల్ని దేవుడే శిక్షిస్తాడ్రా? దేవుడికి అంత సీన్ లేదు, ఎందుకంటే దేవుడు ముసలాడైపోయినాడు. ఊరిడిసి పోతారా పోరా చెప్పో, పోతారా పోరా చెప్పో. ఏమండి, మీకోసమే వచ్చానండి. ఎందుకు? స్మూత్ గా వెళ్తున్న లవ్ లో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఎవరు? నేను. ఎవరిని? తననే. మీరు గనక నా లవ్ ఓకే చెప్తే వచ్చే వాలంటైన్స్ డేకి మదనపల్లికి తీసుకెళ్దాం ఫిక్స్ అయిపోయానండి. ఎందుకు? అక్కడ సీజన్ కి ఫుల్ గా తెల్ల కాకులు వస్తాయండి. నన్ను మీతో తీసుకెళ్తారా? వాళ్ళ ఇంట్లో బాగా స్ట్రిక్ట్. అబ్బా, మా ఇంట్లో మాత్రం బయటికి తోలేశారా? రోజుకి ఇద్దరు లవ్ చేసుకుంటారా అని. ఏమండి ఏమండి, ఊళ్ళో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారుగా, నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నారు? హలో, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో
వాళ్ళని మీరు ప్రేమిస్తే బాగుంటుందిగా. నీ ప్లాన్లేవి దొబ్బవు. ఎందుకే ఉప్పర్స్ అది పద పోదాం. మాలతి ఒక నిమిషం, నేను చెప్పేది కాస్త వినండి. నేను ఈ ఊర్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ చూసింది మిమ్మల్నేనండి. ఎంతో ప్రేమగా మీరు కాకులకు అన్నం పెడుతూ ఉన్నారు. ఆ నిమిషం నుంచి నా మనసంతా మీరేనండి. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నానండి. ఈ కాకమ్మ కథలన్నీ నా దగ్గర వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. కాకంట కాకి మాలతి. హలో మామా, నేను రమేష్ మాట్లాడుతున్నా. నువ్వు చెప్పావని చిన్న చెప్పినాడు, అందుకే మన పిల్లకలందరం కలిసి జాలిగా కాకులకి అన్నం పెడుతున్నాం. ముందు అమ్మ నాన్నలకి అన్నం పెట్టండి రా, తర్వాత పెట్టుకోవచ్చు కాకులకి. ఏమండి ఏమండి, ఏం కావాలండి మీకు? లేదు, నేను నిన్నే చెప్పాను కదా మిమ్మల్ని లవ్ చేయట్లేదని. అంత మాట అనకండి, ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు, అర్థమైందా? ఏమండి ఏమండి ఏమండి, నా హైట్కి బతిలాడితే అంత బాగోదండి. ఇంకో మాట చెప్పండి. కుదరదు, నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేసి జాబ్ చేసి మా ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు చదువే ముఖ్యం. నేనేం కాదనలేదే, ప్రేమిస్తూ చదువుకోండి. ఏంటి ప్రేమిస్తే బాగా చదువుచండి. మీరు నన్ను ప్రేమించారనుకోండి, మీ బ్రెయిన్ నా బ్రెయిన్ ఒకటి అవుతుంది, నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, చదువు బాగా వస్తుందండి. అలానే ఎవరు చెప్పారు? మనమే థింక్ చేసామండి. నువ్వెంత ట్రై చేసినా నేను నిన్ను ప్రేమించను. ఎందుకండి? చెప్తున్నాను కదా నవల కాదని. అదే ఎందుకో చెప్పండి. నేను కథని ప్రేమిస్తున్నా. మీరు భలే జోక్లు వేస్తారండి. సీరియస్ గానే చెప్తున్నా, నేను కథని ప్రేమిస్తున్నా. మాలతి ఇంకేమైనా కావాలమ్మా? లేదు ఇచ్చాడు. ఏమండి ఏమండి, నేను చెప్పి ఏమండి ఏమండి మాలతి. అయ్యో నేను నిన్నే చెప్పాను కదా నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అది నీకు అనవసరం. లేదండి, జీవితంలో ఎందులో అయినా ఎవరితో ఓడినా వాళ్ళని ఎప్పటికీ చూడకూడదు అనిపిస్తుంది, కానీ ఎందుకో ప్రేమలో మాత్రం గెలిచిన వాళ్ళని చూడాలనిపిస్తుంది. అవునండి, మనం ఇష్టపడుతున్నామా ఇంకొకరిని ఇష్టపడుతుంటే, అతను మనకంటే ఎందులో బెటర్ అని తెలుసుకుందామని ప్రతి మగాడికి అనిపిస్తుందండి.